చాలా విచిత్రమైన ప్రశ్న పేతురుని ఇస్తున్నాడు పేతురు వీళ్ళందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా జవాబు వచ్చింది అవును ప్రభు ఆ నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవునికి స్తోత్రం ఆన్సర్ ఆన్సర్ వచ్చేసింది క్వశ్చన్ మారాలి రెండో క్వశ్చన్ మారాలి రెండో ప్రశ్న మారాలి మళ్ళీ రెండో ప్రశ్నని తెలుసండి మళ్ళీ అదే ప్రశ్న రిపీట్ చేస్తున్నాడు మళ్ళీ అదే ప్రశ్న అడిగిన దాన్ని అడుగుతున్నాడు మళ్ళీ ఏమని పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు చెప్తున్నాడు అవును ప్రభావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను రెండోసారి ఆన్సర్ వచ్చేసింది మళ్ళీ మూడోసారి మళ్ళీ అదే ప్రశ్న పేతురో నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురో నీ దగ్గర నుంచి నేనేం కోరుకుంటున్నానో తెలుసా నీ దగ్గర నుంచి నేను ఆ ఏమి ఆశిస్తున్నానో తెలుసా నీ వెండి బంగారాలు నీ వ్యాపారం నీ పడవలు నీ ఆస్తులు నీదేది కూడా నేను ఆశించడం లేదు పేదరు నాకు కావలసింది ఒకటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా నీ ప్రేమ నాకు కావాలి నీ ప్రేమ నాకు కావాలి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అందరూ ప్రేమించినట్టు కాకుండా ఎక్కువగా ప్రేమిస్తున్నావా స్థిరంగా చెప్తున్నాడు పేతురు అవును ప్రవ్వా నేను వీరందరి కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను రెండవసారి అవును ప్రవ్వా నేను నిన్ను ప్రేమిస్తున్నాను మళ్ళీ మూడోసారి అదే ప్రశ్న మూడోసారి పేతురు వ్యసనపడి అక్కడ రాయబడిన మాట ఏంటంటే వ్యసనపడి దేవునికి స్తోత్రం గట్టిగా చెబుదామా మూడోసారి మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి బాధపడి దుఃఖపడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగినవాడవు ఆన్సర్ చూడండి ఎలా ఉందో నీవు సమస్తమును ఎరిగిన వాడవు జవాబు ఎలా ఉందో చూడండి నువ్వు సమస్తమును ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను దేవునామానికి మహిమ 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 కలుగునట్లుగా చప్పలు కొడదాం హలలోయా హలలోయ నీవు సమస్తమును ఎరిగినవాడు నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా అన్న సంగతి నువ్వు ఎరిగినవాడు నా హృదయం ఎలాంటిదో నీకు తెలుసు నా జీవితం ఎలాంటిదో నీకు తెలుసు నా ప్రేమ ఎలాంటిదో నీకు తెలుసు నేను నిన్ను అస్సలు ప్రేమిస్తున్నానా లేదా పై పైకి ప్రేమిస్తున్నానా లోతుగా ప్రేమిస్తున్నానా గాఢంగా ప్రేమిస్తున్నానా స్వార్థపూర్తంగా ప్రేమిస్తున్నానా అవసరాల కోసం ప్రే ప్రేమిస్తున్నానా నా అవసరం తీర్చుకోవడానికి నేను ప్రేమిస్తున్నానా నా రోగం బాగు చేసుకోవడానికి నిన్ను ప్రేమిస్తున్నానా నా కడుపు నింపుకోవడానికి నా వ్యాధిని నయం చేసుకోవడానికి నిన్ను ప్రేమిస్తున్నానా లేదా యథార్థంగా నిన్ను ప్రేమిస్తున్నానా నువ్వు బాగుగా ఎరిగిన వాడవు నువ్వు సమస్తమును ఎరిగిన వాడవు ఒక మంచి ఒప్పుకోలుతో ఈ మాటలు చెప్తున్నాడు ప్రైజ్ గట్టికల్ చెప్దామా హలో ఇదే మూడు ప్రశ్నలు ప్రభు ఒకవేళ నీకు వేస్తే నువ్వు ఆన్సర్ ఎలా చెప్పగలవు జవాబు ఎలా చెప్పగలవు నా కుమారుడా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని నిన్ను పేరు పెట్టి ప్రభు నిన్ను అడుగుతే నా కుమార్తె నీవు నన్ను ప్రేమిస్తున్నావా వీరందరికంటే ఎక్కువగా అని ప్రభు నిన్ను అడిగితే నువ్వు జవాబు ఏమి చెప్పగలుగుతావు నీ జవాబు ఏంటి నీ ఆన్సర్ ఏంటి పేతుడు చెప్పినట్టుగా అవును ప్రభు వీళ్ళందరికంటే సంఘములో అందరికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలుగుతావా బంధువుల కంటే అందరికంటే నా పిల్లలందరికంటే నా వ్యాపారం అన్నిటికంటే నా యొక్క కార్యక్రమాల కంటే నా డబ్బు కంటే నా కులము కంటే నా సర్వము కంటే నా ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పగలవా పేతుడు దేవుణ్ణి అధికంగా ప్రేమించాడు కనుక తన సేవలో చివరికి హతసాక్షి అయిపోయాడు పేతుల్ని తలక్రిందులుగా సిలవ వేసి తలక్రిందులుగా తలక్రిందులుగా సిలవ వేసి చంపేశాడు హతస్వాక్షి అయ్యాడు ప్రభు కోసం ప్రాణం పెట్టేశాడు ప్రేమైన దేవుని బిడ్లారా ఇదే ప్రశ్న ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దగ్గరికి వచ్చి నా కుమారి నా కుమార్తె నా కుమార్తె నా కుమారుడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నావా అని ప్రభు అడుగుతే నీ దగ్గర ఆన్సర్ ఉందా నీ దగ్గర ఆన్సర్ ఉందా ఏమని మీ దగ్గర ఆన్సర్ ఉందా అమ్మా నీ దగ్గర ఆన్సర్ ఉందా నువ్వు జవాబు చెప్పగలవా ఉన్న పాటున ఆవు ప్రా వీరందరికంటే ఎక్కువగా నా కుటుంబం కంటే ఎక్కువగా నా పిల్లల కంటే ఎక్కువగా నా భర్త కంటే ఎక్కువగా నా భార్య కంటే ఎక్కువగా నా ఉద్యోగం కంటే ఎక్కువగా నా పంట పొలాల కంటే ఎక్కువగా నా తోటి సహోదరులందరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అని మంచి మనస్సాక్షితో ధైర్యంగా నువ్వు బల్లగుద్ది చెప్పగలవా పేదరు చెప్తున్నాడు ప్రభావా ఇదందరికంటే ఎక్కువగా నేను నేను ప్రేమిస్తున్నాను ప్రభుకి ఏం కావాలి ప్రభు నీ దగ్గర నుంచి అడుగుతున్నాడు నీ భాగం కాదు నీ కానుక కాదు నీ మొక్కుబడి కాదు నీ ఆస్తి కాదు నీ అంతస్తు కాదు నీ పేరు ప్రఖ్యాతులు కాదు నీ వాహనం కాదు ఏది ఆయన నిన్ను అడగడం లేదు ఏది అడగడం లేదు ఒకవేళ ఏదైనా నిన్ను అడిగితే అడగడ ఆయన ఒకవేళ అడిగితే ఇయ్యడానికి నీ దగ్గర ఏముంది ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది అంతా అయిందే కదా అంతా నీకు ఇచ్చిందంతా అయిందే కదా నీకు ఇచ్చిన ప్రాణము శరీరము వెంటుకలు కండ్లు చూపులు ప్రాణం ఇదంతా అయిందే కదా నీకేదైనా ఆహారం ఇచ్చాడంటే ఆహారము బంగారం ఇస్తే బంగారం ఇస్తే డబ్బు ఇల్లు ఇస్తే ఇల్లు అంత అయిందే కదా నీవు ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది నీ సొంతది ఏముంది ఏళ్ళి ఏమీ లేదు ఇవ్వడానికి నీ దగ్గర నీ సొంతది ఏది లేదు అందుకే ప్రభు అడుగుతున్నాడు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు చెప్పగలిగినట్లుగా ఈ మధ్యాహ్నం ప్రభు నేనందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను మనసార నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు సమస్తమును ఎరిగిన వాడవు నా హృదయాన్ని ఎరిగిన వాడవు అని నువ్వు దేవునికి ఆన్సర్ ఇవ్వగలవా జవాబు ఇవ్వగలవా ఈ మధ్యాహ్నం అలా ఆన్సర్ మనం అలా జవాబు మన ప్రభుకి ఇవ్వగలగాలి మనం దేవునికి స్తోత్రం పేతురు చెప్పినట్టుగా అందరికంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని హృదయపూర్వకంగా నువ్వు జవాబు చెప్పగలగాలి అలా ప్రేమించే మనస్సు హృదయం మనకు కలగాలి మనకు రావాలి అండ్ మనసారా మనం ప్రేమించాలి అది కోరుకుంటున్నాడు నీ దగ్గర నీ దగ్గర ప్రభు అది ఆశిస్తున్నాడు ఇంకా ఆయనకి ఏది అవసరం లేదు అవనస్తుడా నువ్వు ప్రభు అలా ప్రేమిస్తున్నావా అమ్మా ప్రభు నువ్వు అలా ప్రేమిస్తున్నావా నీ కోసం ప్రాణం పెట్టిన ఏ అలా ప్రేమిస్తున్నావా నీ కోసం దెబ్బలు తిన్న ఏ అలా ప్రేమిస్తున్నావా నీ కోసం తృణీకరించబడి ఇదిగో హేళన చేయబడిన ఆ యేసును అలా హృదయపూర్వకంగా నువ్వు ప్రేమిస్తున్నావా నీలో ప్రేమ ఉందా ప్రేమించే మనసు ఉందా నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావాస్ అల్లాడ్ హాలలోయ అహలలోయ అహల లోయ అహాలలోయ అహాలలోయ నిజంగా మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అన్నవారు మీ కుడి చెయ్యత్తండి నిజంగా నేను మిమ్మల్ని ప్రే ప్రశ్నిస్తున్నాను అందరికంటే ఎక్కువగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా ఆన్సర్ చెప్పండి మంచి మనస్సాక్షితో చెప్పండి చెప్పండి అందరికంటే ఎక్కువగా చెప్పండి చెప్పండి అందరికంటే ఎక్కువగా ఒకసారి ప్రార్థన చేసుకోండి ప్రభువా నేను అందరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాను మీకుడు చేయనితి అందరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాను అందరికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తాను నా ప్రేమ నీకే సొంతము నాయన అందరికంటే ఎక్కువగా ఆ ఎంతమంది యథార్థంగా ప్రార్థన చేశారు దేవుడు మిమ్మల్ని దీవించను గాక హల లోయా మనం దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించాలి ఈ లోకములో తుచ్చమైన వాటిని దేని మీద కూడా మన ప్రేమను ఆ తుచ్చమైన వాటి మీద ఉంచి తుచ్చమైన వాటిని ప్రేమించ వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా మన దేవుణ్ణి మన మనసార ప్రేమించదుగాక హో హలే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ప్రేమించే వారు ఎలా ఉంటారు దేవుణ్ణి నిజంగా ప్రేమించే వారు ఎలా ఉంటారు వారి జీవితాలు ఎలా ఉంటాయి వారి కార్యాలు ఎలా ఉంటాయి వారి పనులు ఎలా ఉంటాయి వారి మాటలు ఎలా ఉంటాయి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తే బైబిల్లో అబ్రాహం అనే భక్తుడు ఉన్నాడు ఇతడు పాత నిబంధన భక్తుడు మంచి విశ్వాస వీరుడు ప్రజల హలోయ ఇప్పుడు గమనించండి అబ్రహాము దేవుని అందు భయభక్తులు కలిగిన వాడై దేవుడు చూపించే ప్రాంతానికి దేశానికి వెళ్ళిపోయాడు వృద్ధపాయంలో ఇతనికి ఒక కుమారుడిని ఇచ్చాడు ఆస్తులు ఉన్నాయి పనివారు ఉన్నారు అన్నీ ఉన్నాయి ఈ వృద్ధపాయంలో ఇప్పుడు కుమారుడు పుట్టాడు ఇప్పుడు చూడండి వృద్ధపాయములో లేక లేక ఒక కుమారుడు ఒక బాబు పుడితే ఎలా ఉంటుంది చెప్పండి తల్లికి తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి ఎంత ప్రేమిస్తారు చెప్పండి ఎంత గారాభంగా పెంచుతారు చెప్పండి వృద్ధపాయములో ఇప్పుడు అబ్రహాముకు దే దేవుడిచ్చిన ఈ కుమారుని మీద అబ్రహాముకి చాలా ప్రేమ శారముకు చాలా ప్రేమ పిల్లవాడు ఎదుగుతున్నాడు అతని పెరిసాకు ఒకరోజు దేవుడు అబ్రాహాం దగ్గరికి వచ్చాడు హలో ఎవరు వచ్చారు మన దగ్గరికి ఎవరు రావాలి దేవుడు రావాలి మనతో మాట్లాడడానికి దేవుడు దిగి రావాలి మన ఇంటికి దిగి రావాలి మనతో మాట్లాడడానికి దిగి రావాలి ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో చెప్పడానికి ఆయన దిగి రావాలి మన దగ్గరికి దిగి రావాలి ఆయన అబ్రాహం దగ్గరికి దిగి వచ్చాడు వచ్చి అబ్రాహంతో అంటున్నాడు అబ్రాహమా అబ్రహమ నీకు ఒక్కగానై ఉన్న ఒక కుమారుడున్నాడే ఇస్సాకున్నాడే ఆ కుమారుణ్ణి మౌర్యా పర్వతం మీద నువ్వు తీసుకుని వెళ్ళి అక్కడికి తీసుకుని వెళ్ళి బలిపీఠాన్ని కట్టి అక్కడ నీ కుమారుని వధించు దహన బలిగా నీ కుమారుని వధించు దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు నీ కుమారుడి ఒక్క ఒక్కగానై ఉన్న ఒక కుమారుడు దేవునికి తెలుసు ఒకడే అబ్రాహ్మికి ఒకే కుమారుడు దేవుడే ఇచ్చాడు అది వృద్ధపాయంలో ఇచ్చాడు ఇచ్చిన తండ్రి అంటున్నాడు ఆ దేవుడు అంటున్నాడు ఒక్కగానే ఉన్న ఒక్క కుమారుని ఇదిగో మౌర్యా పర్వతం మీదికి తీసుకుని వెళ్ళి బలిపీఠం కట్టి దహన బలిగా అర్పించు దేవుడు ఈ ప్రశ్న వేశాడు మ్యాన్ దేవుని ఆలోచన ఏంటంటే అబ్రహాము నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన మాటకు లోబడి కుమారుడైన ఈ సాకును నాకు దహన బలిగా అర్పిస్తాడు ఒకవేళ నా మీద అబ్రహాముకు ప్రేమ లేకపోతే వృద్ధపాయములో లేక లేక పుట్టిన కుమారుడున్నాడే ఇస్సాకు ఇస్సాకు మీదనే అధికంగా ప్రేమ ఉంటే ఇంకా ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించడు ఇప్పుడు అబ్రహాము నన్ను అధికంగా ప్రేమిస్తున్నాడా ఇస్సాకును అధికంగా ప్రేమిస్తున్నాడా దేవుడు చూడాలనుకుంటున్నాడు దేవుడు పరిశోధించాలనుకుంటున్నాడు దేవుడు పరీక్షించాలనుకుంటున్నాడు అబ్రాహాముకి నా మీద ప్రేమ ఎక్కువనా లేక కుమారుడి మీద ప్రేమ ఎక్కువనా దేవుడు ఒక అగ్ని పరీక్ష అబ్రహాముకు పెట్టాడు రైజలాడ్ రైజలాడ్ రేజలాడ్ అహలలోయా ఇసాకు పుట్టిన దినము నుంచి అబ్రహాము ఇస్సాకుని ఎంతో ప్రేమిస్తున్నాడు ఇస్సాకు ఎదుగుతున్నా కొద్ది అబ్రహాము ఇస్సాకు ఎంతో ప్రేమిస్తున్నాడు శారము ఎంతగానో ప్రేమిస్తున్నారు ఇప్పుడు దేవుడు పరలోకంలో సింహాసనం మీద కూర్చొని అనుకుంటున్నాడు అబ్రహాముకు నా మీద ప్రేమ తగ్గినట్టుగా ఉందే నా మీద ప్రేమ తగ్గినట్టుగా ఉందే నాకంటే ఎక్కువగా సాకుని ప్రేమిస్తున్నాడే ఎప్పుడైతే దేవునికి ఆలోచన వచ్చిందో నేరుగా అబ్రహం దగ్గరకు వచ్చి అబ్రహం నీవు ప్రేమిస్తున్న ఈ సాగును నాకు దహన బలిగా అర్పించగలవా నువ్వు కట్టగలవా నీ ప్రేమ నా మీద ఏంటో నువ్వు రుజువు పరచగలవా నీ ప్రేమను రుజువు చేయి నా మీద నీకు ప్రేమ ఉన్నట్టుగా రుజువు చేయి నువ్వు నన్ను అధికంగా ప్రేమిస్తున్నట్టుగా ప్రూవ్ రుజువు చే పనివారితో చెప్పి బాబు గారి ది గంతలు కట్టండి అని చెప్పి ఈ సాకును తీసుకొని వెళ్తున్నాడు ఈ సాక్కు తెలియదు ఈ విషయం శారమ్మకు భార్యకు ఈ విషయం చెప్పలేదు పనివారికి తెలియదు దేవునికి అడిగిన దేవునికి ఇదిగో ఆ మాటలు విన్న అబ్రహాముకు తప్ప ఇంకా ఎవరికీ విషయం తెలియదండి ఈ సాకును దహనబలిగా అర్పించడానికి మౌర్యా పర్వతం మీదికి తీసుకుని వెళ్తున్నాడు అబ్రాహా దేవునికి స్తోత్రం గట్టిగల్లు చెబుదామా హలలోయ హలలోయ హలేలోయా చూడండి దేవుణ్ణి అత్యధికంగా అబ్రహాము ప్రేమిస్తున్నాడు కనుక దేవుని మాటకు లోబడి అర్థమైంది దేవుని ప్రేమించేవారు దేవుని మాటకు మొదట లోబడతారు ప్రేమించామని పెదవులతో చెప్పేది వేరు పెదవులతో అందరూ చెప్తారు హృదయపూర్వకంగా ప్రేమించేది వేరు అందరికంటే ఎక్కువగా ప్రేమించేది వేరు ఈరోజు యేసు ప్రభుని సురక్షకుడిగా అంగీకరించిన నీవు ఒక శాపము నుంచి ఒక పాపము నుంచి ఒక వ్యాధి నుంచి దరిద్రము నుంచి మరణ పడక నుంచి దేవుడు నిన్ను రక్షించి ఆయన సంఘం అనే తోటలో నిన్ను చేర్చాడు కదా ప్రభు నిన్ను అడుగుతున్నాడు నా తోటలో నాటబడిన నా విశ్వాసులారా బిడలారా మీరు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నారు ఒకవేళ ఈ రాత్రి ప్రభు నీకు కనిపించి నీ ఇల్లు వాకిలి భూమి అంతా మేసి నా కానికిచ్చి నా సేవకు రా అని అంటే నువ్వు రాగలుగుతావా నీ కుమారుణ్ణి ఒక్కరిని ఇదిగో బలిపీఠం మీద దహన బలిగా అర్పించు అంటే అర్పించగలుగుతావా లేదండి ఏదో అవసరానికి దేవుణ్ణి నమ్ముకున్నాను అవసరానికి నమ్ముకునేవారు ఎక్కువ అందుకే వారికి పరలోకం లేదు అవసరానికి నమ్ముకునేవారు ఎలాంటి వారంటే రోడ్డు మీద భిక్షగాడు అమ్మా ధర్మాన్ దేహి మహత అంటాడు వాడు అమ్మే అంటాడు ఇంట్లో పుట్టినవాడు కూడా అమ్మే అంటాడు అమ్మా అని ఇంట్లో అన్నాడు బయట అడుక్కునేవాడు కూడా అమ్మ అన్నాడు ఆ అమ్మకు ఈ అమ్మకు తేడా లేదు ఆ మాటకి ఈ మాటకు తేడా లేదు ఇంట్లో ఉన్నవానికి బయట ఉన్నవానికి వ్యత్యాసం లేదు అమ్మా అనే పదం ఒకటే కానీ ఇంట్లో ఉన్నవాడు అన్నది వేరు బయట ఉన్నవాడు అన్నది వేరు చాలామంది ప్రభుని మనసార ప్రేమించేవారు చాలా తక్కువ అవసరం కోసం వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి కోసం వారి వ్యాధుల నుంచి విడుదల పొందడానికి కోసం నేను ఈ సేవలో కోకవల్లలుగా ఎరుగుతున్నా అవసరం తీరేంత వరకే దేవునితో అవసరం తీరేంత వరకే దేవుని ప్రేమించేవారు స్వస్థత పొందేంత వరకే దేవుని ప్రేమించేవారు ఆరోగ్యం పొందుకున్నంత వరకే అవసరత తీరేంత వరకే దేవుని వెంబడించేవారు ఇంకా అవసరం తీరిన తర్వాత దేవుడెవరో ఏదో ఆదివారం వాడుక చొప్పున వెళ్ళి అలా వెళ్ళి కూర్చొని అలా వెళ్ళి కూర్చొని ఏదో నాలుగు పాటలు పాడి చెప్పిన మాటలు విని ఏదో రావాలి అంతేగాని ఆ మాటలు కూడా అవి గుర్తుండే మాటలా అవి గుర్తుండవు అవి ఆచరణలో పెడతారా పెట్టరు ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంటుంది ఆ జీవితం అంత అలా నాకు తెలిసిన వారు ఇంచుమించుగా ఒక అరవై డెబ్బై మంది ఉన్నారండి వాళ్ళు ఎప్పుడో చచ్చిపోవాలి ఒకవేళ వాళ్ళకు పరీక్ష చేసిన డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే నువ్వు ఇన్ని రోజులు ఎట్లా బ్రతుకుతున్నావు అని అడుగుతారు వాళ్ళను ఇన్ని రోజులు నువ్వు ఎలా బదు ఎలా బ్రతుకుతున్నావు అని వాళ్ళను ప్రశ్నిస్తారు వాళ్ళు కానీ వారి భక్తి జీవితంలో వారు దేవుణ్ణి అధికంగా ప్రేమించలేకపోతున్నారు ప్రజలా గట్టిగా చెబుదామా హలోయ హలేయ హలే దేవునితో ఏ అవసరం లేకుండా ఏ అక్కర లేకుండా ఏ సహాయం పొందకుండా నిజంగా దేవుని ప్రేమించేవారు ఎంతమంది దేవునితో ఏ అవసరము లేకుండా నిజంగా దేవుడు నా రక్షకుడు నా కోసం ప్రాణం పెట్టాడు అని దేవుని ప్రేమించేవారు ఎంతమంది వెంబడించేవారు ఎంతమంది ఆయన నీకు స్వస్థత ఇవ్వడు నీకు డబ్బులు ఇవ్వడు నీ అప్పులు తీర్చడు నీవు అనుకున్నది ఏది జరగదు అయినా నువ్వు దేవుని ప్రేమించగలవా నువ్వు అనుకున్నది ఏ జరగదు నీకు ఇవ్వడు దేవుడు చిల్లి గలవ గవగుడు ఇవ్వడు ఆరోగ్యం గుడివ్వడు నీకు ఏమి ఇవ్వడు అయినా నువ్వు దేవుని ప్రేమించగలవాన్ చెప్పండి అవసరానికి ప్రేమించేవారు ఎక్కువనా అవునా కాదా అవునా కాదా అవసరానికి ప్రేమించేవారు ఎక్కువగా ఏం ఏం అవసరం లేకుండా ఆయన రక్షకుడు నిజమైన దేవుడని ప్రేమించేవారు చాలా తక్కువ దేవునికి స్తోత్రం అబ్రహాం అడుగుతున్నాడు అడగానే అబ్రహాము ఇదిగో బ ఆ యొక్క మౌర్య పర్వతం మీదికి వెళ్ళి బలిపీఠం కట్టి కాళ్ళు చేతులు కట్టివేసి ఇసాకును వధించడానికి ఇదిగో కత్తిని పైకెత్తాడు ఏ రోజైతే దేవుడు అబ్రాహాను అడిగాడో అదే రోజు ఇసాకును తన మనసులో వధించి వేశాడు దేవునికి స్తోత్రం ప్రభువా నీకంటే ఎక్కువగా నా కుమారుడు కాదు నీకంటే ఎక్కువగా నాకు ఇస్సాకు కాదు నీ తర్వాతనే ఎవరైనా నీ తర్వాతనే కుమారుడు నీ తర్వాతనే భార్య నీ తర్వాతనే పిల్లలు నీ తర్వాతనే ఆస్తి నీ తర్వాతనే నాయన నీ తర్వాతనే నీ తర్వాతనే నిన్నే అధికంగా ప్రేమిస్తున్నాను